హాయ్ అండి నేను యమున వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్లో తెలుగు రుచులు ఈ రోజు వీడియోలో పప్పు కమ్మగా రుచిగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి దీనికోసం కుక్కర్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఐదు నుంచి ఆరు వేలుల్లి రవ్వలు కచ్చాపచ్చాక దంచినవి కొద్దిగా కరివేపాకు నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు మూడు మిరపకాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసి కలుపుకోండి ఇదంతా వేగాక పచ్చి మామిడికాయ ముక్కలను నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు తీసుకుంటున్నాను పులుపు చూసి తీసుకోండి పుల్లగా ఉంటే త్రీ బై ఫోర్త్ కప్ సరిపోతుంది పులుపు లేకపోతే వన్ కప్పు వరకు తీసుకోండి ఈ ముక్కలు వేసాక ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఇదంతా వేగాక నానపెట్టిన కందిపప్పుని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి నేను ఇక్కడ ఎర్ర కందిపప్పుని తీసుకుంటున్నాను పప్పు వేసాక రెండే నిమిషాలు వేపుకోండి ఇలా వేపుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి వాటర్ వేశాక అంతటిని ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పు అయితే చాలా తొందరగా ఉడికిపోతుందండి ప్రెజర్ పోయాక తీసి చూపిస్తున్నాను మీకు మీరు కూడా పప్పుతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసి పప్పుతో తింటే చాలా చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది తప్పకుండా మామిడికాయ పప్పు మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్